శ్రోతలకు నమస్కారం. క్రీస్తు సార్వత్రిక సంఘ ఐక్యతకు అభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలిచిన సిద్ధాంత అయోమయాన్ని తొలగించే ప్రయత్నించేయని సాధారణ సందేశాల వలన కాలక్షేపమే తప్ప ఇతర ప్రయోజనం ఏముంది? ఆ లోకాన్ని సవరించి అత్యవసరమైన ప్రయోజనకరమైన సందేశాలను ఇవ్వడానికి ఈ కడవరి తరంలో పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు. అపోస్తలులు అడ్డంకి రంజిత్ పోస్టర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన ప్రవచనాత్మక సందేశాన్ని మీరు ఇప్పుడు వినబోతున్నారు. ప్రభునందు ప్రియారా, రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము, రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు నేనే చదువుతాను. దయచేసి అందరూ కూడా అవకాశం ఉంటే చూడండి, లేదా శ్రద్ధగా ఆలకించండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికినది తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకునుటలేదు, గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువు అని మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులము అని ప్రకటించుచు ఉన్నాము. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రేమ కలిగిన మా సర్వాధిపతి శ్రీమంతుడా, యుక్త కాలములు ఎందు నీ ప్రత్యక్షతను మా తగపరుచుచున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. సమీపించ సత్యముగా అని తేజస్సులో నీ ఒకడవు మాత్రమే నిత్యత్వము నుండి శాశ్వత కాలము వరకు నివసిస్తూ అమరత్వము కలిగిన వాడవయండి. మనుషులలో ఎవడు చూడనేరని చూడజాలని మహిమ కలిగిన వాడవై క్రీస్తును నామమున మనుష్య రూపమున 2000 ఏళ్ల క్రిందట ఈ భూమి మీద ప్రత్యక్షుడవై మాకు రక్షణ యాగమును నిర్వహించి ఉచితముగా నీ మహాప్రేమను బట్టి కృపను బట్టి ఈ గొప్ప రక్షణ మాకు ప్రసాదించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రభువా, నీ రక్షణ పొందిన ప్రజలు సమాజ కూటములుగా కూడుకొనుట నీ నియమము గనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 52 సంవత్సరాలుగా ఎన్నెన్నో కష్టకాలములలో నుండి, ఇరుకైన లోయలలో నుండి ఇదిగో ఈ సంఘమును ప్రభువా మీరు నడిపించి మంచి కాపరిగా మీరే ఉండి అనేక మంది కాపరులను వాడుకొని ప్రధాన కాపరిగా నీవుండి ఈ సంఘమును ఆశీర్వదించి ఈ మజిలీకి తోడుకొని వచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రధాన కాపరి, నీ పాదములకు మొక్కుచున్నాము నాథ. ప్రభువా, ఈ దినాన ఈ 3 దినాల ఈ ఉజ్జీవ సభలలో, ఇది శిఖరాగ్ర సభ లేక పరాకాష్ఠ, ఇది ముగింపు సభ గనక మా తండ్రి కొంత ఆలస్యమైనది మమ్మల్ని క్షమించండి. ఆయనను మా తండ్రి ఈ కొద్ది సమయాన్ని చిరంతనమైన మేలుగా మీరు మాకు మార్చగల సమర్థులు. దయతో మీరు మాట్లాడండి ప్రభు. మీ దాసుడు వచ్చేవాడే, మీ దాసుని మరుగు చేసి మీ ముఖ దర్శనం మాకు ప్రసాదించండి. మీ యొక్క స్వరం మాకు వినబడ చేయండి. మా మనునేత్రాలు వెలిగించండి. నిన్నడవలసిన మార్గమును మాకు ఉద్బోధించండి. మీరు అక్కడ ఆలస్యమైతే శతాధిక వర్షములు ఈ సంఘం ఇలాగే వర్ధులున్నట్లు. మేమందరమును మా జీవిత యాత్ర అంత్యముదనుక మేము సరిగా నడుచున్నట్లు ఈ దినాన మీ వాక్యం ద్వారా మమ్మను మీరు ప్రేరేపించమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేటి ప్రసంగాన్ని, నేటి సందేశాన్ని ప్రారంభించకముందు ఒక చిన్నపాటి ద్వితీయోపదేశ కాండం మీ ముందు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ 3 రాత్రులు జరిగినటువంటి ఈ సభలలో ప్రియులారా, మొదటి రాత్రి నేను చెప్పిన సందేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మళ్ళీ నేను అడగడం మీరు చెప్పకపోవడం సమయ యాపన కాలయాపన అవుతుంది. మొదటి సందేశంలో ప్రభు మనకు ఇచ్చిన హెచ్చరిక ఏమిటంటే, మనం సంపూర్ణులం కావడానికి దేవుడు మనకు సెలవివ్వాలంటే,
సంపూర్ణులం కావడానికి మనం సాధిపోవడానికి దేవుడు మనకు అనుమతినివ్వాలంటే మొదట మనం ఏం చేయాలండి? ఏ ఎత్తు నుండి పడితేమో ఆ ఎత్తుకు మొదట ఎదిగి వెళ్ళాలి. అపోస్తలుల కాలములో సంఘం ఒక ఎత్తులో ఉండింది. ఆ ఎత్తు నుండి సంఘం పడిపోయింది. పౌలు జీవించిన కాలములో సంఘ కన్యక, సంఘమను స్త్రీ, సంఘమనే సైన్యం, క్రీస్తు శరీరం, పౌలు జీవిత కాలములో ఏ మహిమ అంతస్తులో ఉండిందో అక్కడికి ఈనాటి సంఘం మళ్ళీ ఎక్కాలి. ఆ మెట్టు మీదకి ఎక్కిన తర్వాత అక్కడ నుండి మనం ఏం చదువుకోవాలి? సంపూర్ణుల మగుటకు సాగిపోవుడి అనే మాట అప్పుడు చదువుకోవాల్సిన మాట. అది మొదటి సందేశం. రెండవ రాత్రి ప్రభు మనతో సెలవిచ్చిన వాక్కు ఏమిటో మీకు మరింత సులభంగా జ్ఞాపకం ఉండొచ్చు. అదేమిటంటే అపోస్తలుల కాలములో ప్రభువు సంఘం, క్రీస్తు యొక్క సంఘం కలిగి ఉండినటువంటి ఉన్నత ప్రమాణములలో ఒకటి ఏమిటంటే వాక్యమును అంగీకరించిన వారే క్రీస్తు శరీరములో చేర్చబడ్డారు. దట్ వాజ్ ది సెకండ్ ఇంపార్టెంట్ మెసేజ్. వాక్యమును అంగీకరించిన వారు చేర్చబడ్డారు. దేంతో చేర్చబడ్డారు? క్రీస్తు శరీరముతో చేర్చబడ్డారు. వాక్యమును అంగీకరించిన వారు, మారు మనస్సు పొందినవారు, బాప్తిస్మము ద్వారా గత జీవితం సమాధి చేసి కొత్త జీవితం ఆరంభించి ఈ మూర్ఖ తరానికి వేరై నూతన జీవితం నడుస్తూ ఉన్నవారు క్రీస్తు శరీరములో సభ్యులుగా పరిగణించబడ్డారు. ఎవరికి మారు మనస్సు లేదో వారిని ఆనాడు అసలు క్రైస్తవులుగాని లెక్కించలేదు. అది అపొస్తలుల కాలపు ప్రమాణాలు. ఈనాడు మన ప్రమాణాలు ఏమిటి? పాతల నాటి నుండి క్రైస్తవ కుటుంబంలో పుడితే చాలు అతన్ని క్రైస్తవునిగా మనం గుర్తిస్తున్నాం. మారు మనస్సు పొందకపోయినా నీటిలో మునిగితే చాలు అతనికి సంఘ సభ్యత్వం ఇస్తూ ఉన్నాం. ఈ గ్లేరింగ్ బ్లండర్, డేంజరస్ బ్లండర్, ఈ ప్రమాదకరమైన పొరపాటు మనం అర్జెంటుగా మానుకోవాలి. వీలారా, అసలు నిజముగా రక్షణ అనుభవం లేనివారు క్రైస్తవులు కారు, అసలు క్రీస్తు శరీరపు అంగములు కారు. అనేక మంది ఆ భ్రమలో జీవిస్తూ ఉన్నారు. రక్షణ పొందలేదు, ఒకవేళ చనిపోతే గ్యారంటీగా నరకానికే వెళుతారు. కానీ వాళ్ళ భ్రమ ఏంటంటే పరలోకానికి వెళ్తామని భ్రమపడుతూ బ్రతుకుతున్నారు. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన భీతావహమైన భయంకరమైన హెచ్చరిక. ఎవరినూ అటువంటి భ్రమలో బ్రతకవద్దని పరిశుద్ధాత్మ దేవుని హితోపదేశం. ఇలారా, బాప్తిస్మమునకు ముందు మారు మనసు తప్పనిసరి అని గత రాత్రి ప్రభు మనకు హెచ్చరిక చేశాడు. మారు మనసు పొందని వారికి బాప్తిస్మములు ఇవ్వకండి. ఈ మాట మళ్ళీ చెప్పమని నన్ను ప్రభు ఆజ్ఞాపించారు. మారు మనసు పొందని వారికి బాప్తిస్మాలు ఎందుకు ఇస్తున్నారు? తమ పాపాలను గుర్చి పశ్చాత్తాప పడని వారికి మనం ఎందుకు బాప్తిస్మాలు ఇస్తున్నాం? అసలు ఎందుకు పొందుతున్నారు? ఎవరు పొందమన్నారు? ఎవరు ఇయ్యమన్నారు? లేవీయులు చెల్లుచున్న సేవలోని దోషములకు వారు ఉత్తరవాదులని లేఖనం సెలవిచ్చింది. సేవలో మనం చేస్తున్న పొరపాట్లలో రెండు ప్రమాదకరమైన పొరపాట్లు ఉన్నాయి ప్రియులారా. మొదటి పొరపాటు ఏమిటి తెలుసా? మారు మనస్సు లేని వానికి బాప్తిస్మం ఇచ్చుట మొదటి పొరపాటు. సేవా పిలుపు లేని వానికి సేవాభిషేకం ఇచ్చుట రెండవ పొరపాటు. దేవుడు పిలవని వాణ్ణి మనం దైవ సేవకుని చేస్తున్నాం. రక్షణ పొందని వాణ్ణి మనం బలవంతాన క్రైస్తవులుగా పరిగణిస్తూ ఉన్నాం. ఏమండి, ఈ రెండు పొరపాట్ల వలన రెండు వింత జాతులు పుట్టుకొచ్చిన క్రీస్తు సంఘంలో. ప్రకటన గ్రంథం ఇప్పుడు మీరు తీయవద్దు, కానీ మీకు తెలుసు, నేను జ్ఞాపకం చేస్తున్నాను. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొను సాతాను సమాజపు వారిని గూర్చి ఫిలదెల్ఫియా సంఘ లేఖలో ప్రస్తావించారు. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొను అబద్ధికులను గూర్చి ఎఫెసు సంఘ లేఖలో ప్రభు ప్రస్తావించారు. రెండు రకాల నకిలీ సరుకు,
రెండు రకాల లోల్డ్ గోల్డ్ చలామణిలో ఉంది క్రీస్తు సంఘంలో. కొంతమంది యూదులు కాక ఏ పాము యూదులు అని చెప్పుకుంటున్నారు. అంటే అర్థమేంటి, యూదులంటే అబ్రహాము సంతానం, యూదులంటే విశ్వాస సమాజం, యూదులంటే దేవుని ప్రజలు అని అర్థం. దేవుని ప్రజ కాకయే తాము దేవుని ప్రజలమని అబద్ధం ఆడుతున్నారు. రక్షణ పొందకుండానే మేము క్రైస్తవులమని అబద్ధం ఆడుతున్నారు. రక్షణ పొందకయే తాము క్రైస్తవులమని చెప్పుకునే వారు కొందరు. దేవుడు పిలవకుండా తమంత తాము వచ్చి మేము దేవుని ప్రతినిధులమని మాట్లాడేవారు మరికొందరు. యూదులు కాక తాము యూదులమని చెప్పుకున్న వారు ఎందుకు తయారయ్యారో తెలుసా? మారు మనస్సు లేని వారికి బాప్తిస్మం ఇచ్చినందుకు తయారయ్యారు. దేవుడు పిలవకపోయినా అపొస్తలులు కాకయే తాము అపొస్తలులు అని చెప్పుకునే వారు ఎందుకు తయారయ్యారో తెలుసా? పిలుపు ఉందో లేదో చూడకుండా ఇదొక టీచర్ ఉద్యోగం, ఇంజనీర్ ఉద్యోగం, డాక్టర్ ఉద్యోగం లాగా శాస్త్ర ఉద్యోగాలు ఇస్తున్నందుకు అపొస్తలులు కాకయే తాము అపొస్తలులు అని చెప్పుకునే వారు బయలుదేరారు. యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ ఐ హ్యావ్ టు బి ఫ్రాంక్ ఇన్ మై టీచింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనుష్యులను ముఖస్థితి చేస్తే దేవుడు నా గూబలు పగలు కొడతాడు. ఇక్కడ దేవునికి భయపడి మాట్లాడాలి, మనుషులకు కాదు. ఇలారా గమనించండి ఈ మాట, ఈనాడు క్రీస్తు సంఘములో జరుగుతున్న పొరపాట్లలో ఈ రెండు దారుణమైన పొరపాట్లు. మారు మనసు పొందని వారికి ముంచడ బాప్తిస్మాలు ఇచ్చుట అదొక ఘోరమైన తప్పు. సేవా పిలుపు లేని వారికి ప్రతిష్ట అభిషేకం ఇచ్చుట హస్త నిక్షేపణ చేయుట అది రెండో పొరపాటు. మొదటి పొరపాటుతో నకిలీ క్రైస్తవులు తయారవుతున్నారు, రెండో పొరపాటుతో నకిలీ సేవకులు తయారవుతున్నారు. గనుక ప్రియులారా గత రాత్రి కాలం దేవుడు చెప్పిన సందేశాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకండి. ఇంకా గనుక ప్రియులారా జాగ్రత్త, మనము దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో మనము జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఉంది. అది గత రాత్రి ప్రభు నేర్పిన పాఠం. ఈ రాత్రి పాఠంలోకి వచ్చి ఇలాగే ఒక 10 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. ఈ రాత్రి పాఠం ఏమనగా, క్రైస్తవ జీవితంలో ఉండవలసిన లక్షణములు. 3 రకాలుగా దీనికి మీరు టైటిల్స్ పెట్టుకోవచ్చు. ఏమండి? క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ముఖ్య లక్షణములు అనుకోవచ్చు. లేదా ఇంకొక రకంగా మనం చెప్పుకోవాలంటే ప్రాముఖ్యమైన చిన్న సంగతులు, ప్రాముఖ్యమైన చిన్న సంగతులు, లేక మనము నిర్లక్ష్యం చేస్తున్న ప్రాముఖ్యమైన చిన్న సంగతులు. కొన్ని విషయాలు మాత్రం నేను మీతో మనవి చేసి ముగించుకుంటాను. చదవబడిన లేఖన భాగములో నేనిప్పుడు చదివినటువంటి మూల వాక్యములో దేవుడు జరిగించిన ఒక అద్భుత కార్యాన్ని గురించి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంధకారములో వెలుగు కలుగునుగాక అని, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన మా హృదయములలో ప్రకాశించను అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడలారా, ఈ మాట పలుకుతూ పౌలు మనకు ఏ సంఘటనను జ్ఞాపకానికి తెస్తున్నాడు? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే మా హృదయములలో ప్రకాశించను. దేవుడు ఏమి చేశను? మా హృదయములలో ప్రకాశించను, మా హృదయములలో ఆయన ప్రకాశించను అంటే అంతకుముందు మా హృదయం ఏమై ఉండెను? అంధకారమయమై ఉండెను. అంధకారమయమైన మా హృదయంలో దేవుడే వెలుగై ప్రకాశించను ఆనాడు పలికినట్లు అన్నాడు. ఏమండి, దేన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు? దేన్ని జ్ఞాపకం చేస్తున్నాడు? ఆదికాండము 1:3 జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఏమండి, ఆదికాండం 1 అధ్యాయంలో ఏమైందండి? దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను,
దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన దేవుని దేవుడు దాన్ని అద్భుతంగా సృష్టించాడు. ఆ దేవుడే ఈనాడు పౌలు భక్తుడు చెబుతున్నా తన వ్యక్తిగత అనుభవ సాక్ష్యం. మా హృదయములలో ఆయన వెలుగై ప్రకాశించాడు. అంతటితో ఉపోద్ఘాతాన్ని ముగించి అసలు ఈ ప్రసంగానికి కీలకమైన ప్రశ్నలోకి నేను ప్రవేశిస్తున్నాను. చీకటిలో ఉన్నారు, వారు చీకటి అయి ఉన్నారు అని లేఖనం చెబుతోంది. రోమాపత్రిక 1:19 మనం చూస్తే వారి అవివేక హృదయము అంధకారమయమాయను అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు రాయించాడు, వారి అవివేక హృదయం అంధకారమయమాయను. 22 అండి, రోమాపత్రిక 1:22 చదవనక్కర్లేదమ్మా. వారి అవివేక హృదయము ఏమైంది? అంధకారమయము ఆయను. ఆ అంధకారమయమైన హృదయములలో కొంతమందిలో ఏమైంది? ఇప్పుడు వెలుగు ఉదయించింది. దేవుని బిడ్డలారా, ఆ వెలుగు ఎవరు? దేవుడు వెలుగు పుట్టించలేదు, కానీ వెలుగు వచ్చి అందులో ప్రకాశించాడట. హీ హింసెల్ఫ్ బికేమ్ ద లైట్ ఆఫ్ దోస్ హార్ట్ బ్లెస్డ్ హార్ట్ బ్లెస్డ్ ఎక్స్పీరియన్స్. కొంతమంది ఉన్నారండి ఈ లోకంలో, వాళ్ళు వాళ్ళ గుండెలలో దేవుడే వెలుగై నిండిపోయాడు. ఈ రాత్రి నా ప్రశ్న ఏమిటంటే, దేవుడే వెలుగై ఎవరి గుండెలలో నిండిపోయాడో మరి వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఒట్టొట్టు చెప్పుకునే మాటలేనా? ఏమండి పిట్టలు కానీ వస్తాడు పెట్టుకొని వస్తారు, వాడు ఎన్ని కోటలు కోస్తాడంటే చెప్పనలేదు కాదు. ఏమండి అన్ని కోటలు కోస్తాడు. అమెరికా ప్రెసిడెంట్ గారు నిన్నే మా ఇంటికి వచ్చి 1,000 రూపాయలు అడిగి పట్టుకెళ్ళాడు, ఎల్లుండి ఇస్తానన్నాడు. ఎందుకు లేరా? ఇవ్వద్దులే ఉంచుకో దానం చేసేసాను అని ఇలాంటి మాటలు చెబుతాడు వాడు పిట్టల ద్వారా. చెప్పి 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 ఆఖరణ 5 పైసలు ఈ బాబు అని అడుక్కుంటాడు. మరి క్రైస్తవులు ఎలాంటి హృదయాలు కలిగి ఉన్నారు? వారిలో దేవుడే వెలుగై ప్రకాశించాడు, వారి మనోనేత్రాలు వెలిగించబడినవి. మరి ఎన్లైటెన్డ్ పీపుల్ హు ఆర్ ఫిల్డ్ విత్ ద లైట్ ఆఫ్ గాడ్, వారికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? లెక్కకు మిక్కిలిగా అసంఖ్యాకమైన విషయాలు చెప్పుకోవలసినవి ఉన్నాయి. కానీ ప్రియులారా, ఈ లక్షణాలలో గమనించండి, ఉండాల్సిన లక్షణాలు చెప్పాలంటే మొట్టమొదట పరిశుద్ధత అని చెప్పుకోవచ్చు. నమస్తే. సారించాలని మళ్ళించాలని పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు ఆయన ఆశించాడండి? మనోనేత్రాలు వెలిగించబడిన వాడు, దేవుని వెలుగు హృదయంలో ప్రకాశించినవాడు అనగా టూకీగా వాడిని ఏమని పిలుస్తాం మనం? క్రీస్తునందున్న విశ్వాసి, రక్షింపబడిన విశ్వాసి, దేవుని బిడ్డ. అతడు కలిగి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ప్రియులారా, చాలాసేపు ఉపోద్ఘాతాన్ని మీకు వివరంగా చెప్పాను, ఇక దాని మీద నొక్కవలసిన అవసరం లేదనుకుంటున్నాను. ముందుకు సాగుదాం. ప్రప్రథమముగా
ప్రియులారా, మనము కలిగి ఉండవలసిన లక్షణం ఎప్పుడూ మర్చిపోకూడదు. మొట్టమొదట ఆయన కోరేది ఏమిటంటే, వెలిగించబడిన ప్రతి వ్యక్తి కూడా అతని జీవిత కాలం అంతా శిష్యుడై ఉండాలి. హీ వాంట్స్ డిసైపుల్స్. అది మొట్టమొదటి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్. ఏమండి, మత్తయి సువార్త 28:18 మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు పునరుద్ధానుడయ్యాక వారి దగ్గరికి వచ్చి ఇలాగు చెప్పాడట. ఏమని చెప్పాడన్నా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను యేసు మతంలో కలుపుడి అనలేదు, సమస్త జనులను క్రైస్తవులను జయుడి అనలేదు, సమస్త జనులను ఏమి జయుడి, శిష్యులనుగా చేయుడి. ఇదారా, అసలు ఆరంభ దినాలలో క్రీస్తు సంఘ చరిత్ర ప్రారంభమైన కొత్తలో శిష్యులోనే పిలిచారు, కానీ క్రైస్తవులని పిలవలేదండి. మీకు ఒక విషయం చెబుతాను, అసలు క్రైస్తవులు అని పిలువబడే వారిని దేవుడు కోరడం లేదు, క్రైస్తవులని పిలవడానికి దేవుడు ఇష్టపడడం లేదండి. నేను మీకు లేఖనాలలో ఆ విషయాన్ని నిరూపిస్తాను. పిల్లారా గమనించండి, అందరినీ సమస్త జనులను ఏం చేయమన్నాడు ఆయన, శిష్యులనుగా చేయుము అని ప్రభు ఆజ్ఞాపించారు. కొంచెం చూద్దాం, సువార్త వ్యాపించినప్పుడు ఏం జరిగిందట. అపొస్తలుల కార్యాలు 6:1 ఆ దినములలో ఏమండి, శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు 7 దేవుని వాక్యము ప్రబలమై ఏమండి, ఎవరి సంఖ్య విస్తరించను, శిష్యుల సంఖ్య విస్తరించను, శిష్యుల సంఖ్య విస్తరించను. దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యాలలోనికి మనం వద్దాం. దేవుని బిడ్డలారా గమనించండి, 9:19 9:19 పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండడు. 10 చదవండి, 10 ఏమండి, అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. 26 చదవండి, 26 అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేశాను, కానీ అతడు శిష్యుడని నమ్మక అతడు క్రైస్తవుడనే మాటే లేదు. ఏమండి, 36 చదవండి దయచేసి. ఏమండి, తబిత అను ఒక శిష్యురాలుండెను, అననీయ అను ఒక శిష్యుడుండెను, సవులు శిష్యుడాయనని వారు నమ్మలేకపోయేది. అతడు శిష్యులతో కలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కడ చూసినా శిష్యుడు 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 శిష్యుడు. ఆఖరికి 11:26 వచ్చిన తరువాత మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులని అనబడిరి. అనబడిరి అంటే ఎవరి చేత అనబడిరి, ఎవరి చేత, లోకము చేత, ప్రజల చేత, సంఘమునకు వెలుపటి వారి చేత వారు శిష్యులని అనబడి, క్రైస్తవులని అనబడిరి. అసలు దేవుడు పెట్టిన పేరేంటి, శిష్యులు. లోకం పెట్టిన పేరేంటి, క్రైస్తవులు. ఎవరిని క్రైస్తవులు అన్నారు, శిష్యులను క్రైస్తవులు అన్నారు. దాన్ని ఒక విడ్డూరం చెప్పిన, శిష్యులను క్రైస్తవులని అంటూ 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 కొంతకాలం అయ్యాక ఈ క్రైస్తవులు 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 అనేది పాపులర్ అయిపోయింది. ఈ క్రైస్తవులందరినీ గాలించి చూస్తే ఇందులో శిష్యులు కనబడకుండా పోయే పరిస్థితి వచ్చేసింది. ఏమండి, శిష్యుడు శిష్యులు ఒకప్పుడు క్రైస్తవులు అనబడ్డారు, కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు ఉన్నారు అందులో శిష్యులు దొరకట్లేదు. ఏమండి, ఎంత విడ్డూరమైన సంగతి దాపురించిందో చూస్తున్నారా. దేవుడు మాత్రం అన్యుల వీళ్ళను క్రైస్తవులని పిలిచిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఇంకా వాళ్ళను శిష్యులనే పిలవడానికి ఇష్టపడ్డాడు. ఏమండి,
శిష్యులు క్రైస్తవులనబడిన అనే వచనం ఎన్నో అధ్యాయంలో ఉంది. ఎన్నో అధ్యాయం? 11వ అధ్యాయం. సరే, 11 అయ్యాక 12వ అధ్యాయం అయిపోయింది, 13 అయిపోయింది, 14లోకి రండి. ఏమండి 14లోకి రండి, 14:21 చదవండి. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను ఏం చేసిరి? మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. ఏమండి మళ్ళా ఏమంటున్నాడు? క్రైస్తవులను చేసిన అనొచ్చుగా 11:26లో ఏం పేరు వచ్చింది? క్రైస్తవులని పేరు వచ్చాక మరి అదే పేరు వాడాలి కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చాక పౌలు అనేకులను ఏం చేశాడు? శిష్యులనుగా చేసి 22వ వచనం, శిష్యుల మనస్సులను దృఢపరిచి. 28వ వచనం, ఏమండి పిమ్మటో వారు క్రైస్తవుల యొద్దనా శిష్యుల యొద్దనా? అదేంటండి బాబు, మరి 11వ అధ్యాయంలో క్రైస్తవులను ఇంట్రడ్యూస్ అయిపోయిందిగా, మళ్ళీ ఎన్నిసార్లు శిష్యుడు అంటాడేమిటి? అసలు దేవునికి ఇష్టమైన పేరు శిష్యుడు. శిష్యుడు ఒక మాట చెబుతున్నాను, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ డిసైపుల్ యు హ్యావ్ నో రైట్ టు కాల్ యువర్సెల్ఫ్ ఎ క్రిస్టియన్. ప్లీజ్ డోంట్ డిసీవ్ యువర్సెల్ఫ్ అండ్ డోంట్ డిసీవ్ ద వరల్డ్. డోంట్ క్లెయిమ్ టు బి ఎ క్రిస్టియన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ డిసైపుల్. నీవు శిష్యుడివి కానట్లయితే క్రైస్తవుందని చెప్పుకోవడానికి నీకు హక్కు లేదు. హక్కు లేదు చెప్పుకోవాకు. నువ్వు క్రైస్తవుడు కాదంటే, శిష్యుడి అయితేనే క్రైస్తవుడి. శిష్యుడు అనగా ఎవరండి? ఎల్లప్పుడూ నేర్చుకొనుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడే శిష్యుడు. శిష్యుడు అంటే ఎవరండి? ఏమండి విద్యార్థి. శిష్యుడు అనగా విద్యార్థి. అండ్ విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసా? నేర్చుకోవాలనే తృష్ణ ఉండాలి. ఏమండి నేర్చుకోవాలనే దాహం ఉండాలి. నేర్చుకోవడానికి వినయం ఉండాలి, విధేయత ఉండాలి, గద్దించినా లోబడే సాత్వికం ఉండాలి. దయచేసి ఏమండి శిష్యుడు ఎలా ఉండాలో మనము దేవుని వాక్యంలో మనం చూద్దాం. దయచేసి యెషయా ప్రవచన గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్టుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమును నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. మరియు ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. అది ఎవరి లక్షణం అండి? శిష్యునికి తగిన మనస్సు ఎవరికైతే ఉంటుందో, అయ్యా కొట్టినా నన్ను కొట్టండి బాబు, నేను బ్రతకాల్సిన మార్గం ఏదో నాకు నేర్పించండి అని అడుగుతారు. ఏమండి దావీదు భక్తుడు కూడా ఏమన్నాడు తెలుసా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకమును నేను త్రోసివయ్యకును గాక. దావీదు రాదంటే సామాన్యుడేటండి? సామాన్యుడా? యుద్ధరంగంలో దావీదు ఉన్నారంటే గడగడగడలాడిపోతారు శత్రువులు. మహాశూరుడు, యుద్ధశాలి, అసలు పిరికితనం అనేది ఎరుగని వాడు అన్నమాట. సింహం వచ్చింది పట్టుకుని చింపేశాడు, పేపర్ చింపేసినట్టు. ఎలుగు బంట వచ్చింది సీల్ చేశాడు. గొల్యాతు వచ్చాడు, ఒక రాయి కొట్టి చంపేశాడు వాడిని. అసలు అసంభవము, అసాధ్యము, అమ్మో నేను చేయలేనేమో అనే మాటలే దావీదు డిక్షనరీలో లేవు. అటువంటి అసహాయ శూరుడు, ధైర్యవంతుడు ఏమంటున్నాడంటే, నీతిమంతుడు నన్ను కొడితే నాకు ఉపకారం. ఏ అంత చేతనానుడా? కాదు కాదు, శిష్యునికి తగిన మనస్సు అది. ఏమండి శిష్యునికి తగిన మనస్సు? పాతకాలంలో పంతుళ్ళు గురుకులంలో గురువులు శిష్యులను కొట్టేవాళ్ళు, గోడకురి చేయించేవాళ్ళు. నుంచో నీతిమంతుడు నన్ను కొడితే నాకు ఉపకారం. ఏ అంత చేతనానుడా? కాదు కాదు, శిష్యునికి తగిన మనస్సు. ఏమండి శిష్యునికి తగిన మనస్సు? పాతకాలంలో పంతుళ్ళు గురుకులంలో గురువులు శిష్యులను కొట్టేవాళ్ళు, గోడకురి చేయించేవాళ్ళు. స్కాలర్స్ తయారయ్యారు. గురువు అంటే ఆ రోజుల్లో
గురు సాక్షాత్ పరబ్రహ్మం అనుకున్నంత భక్తి. ఈ రోజుల్లో గురువులు కొట్టేదాకా ఆగట్ల, వీళ్ళే ముందు కొట్టేస్తున్నారు. ఏమండి, అందుకే ఈ రోజుల్లో పండితులు తయారు కావట్ల, పండిత పుత్రులు తయారవుతున్నారు. పండిత పుత్ర పరమసుంట అని అన్నారు. ఏమండి, స్టాండర్డ్ పడిపోయిందండి. ఒక విషయం చెప్పను, నన్ను మీరు క్షమించండి. రాకెట్ యుగం వచ్చింది, కంప్యూటర్ యుగం వచ్చింది, కానీ పాతకాలం 7వ క్లాస్ చదివిన వాడితో ఇప్పటి బిఏ సమానం కాదండి. కాదు, ఇప్పుడు బిఏ చదివిన వాడిని లీవ్ లెటర్ రాయమంటే రాసేట. ఐఎమ్ సఫరింగ్ విత్ మై బ్రదర్స్ మ్యారేజ్ అండి. లీవ్ లెటర్ రాయమంటే సఫరింగ్ విత్ అని రాయాలి తెలుసు అండి. ఎప్పుడు సఫరింగ్ విత్ హెడేక్, సఫరింగ్ విత్ స్టమక్ ఏక్ అని తెలుసు. ఇప్పుడు ఈ అన్నయ్య పెళ్ళి అవుతుంది, లీవ్ కావాలి, ఏమని రాయాలి? కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏమో సఫరింగ్ విత్ స్టమక్ ఏక్ అని రాశాడు. తలకాయ నొప్పి వస్తే సఫరింగ్ విత్ హెడేక్ అని రాశాడు. లీవ్ లెటర్ అన్నయ్య పెళ్ళికి ఏమని రాయాలి? ఐఎమ్ సఫరింగ్ విత్ మై బ్రదర్స్ మ్యారేజ్, కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఉన్నాయి. అది ఇప్పటి బిఏ. ఒకప్పుడు 8వ క్లాస్ చదివిన అనర్గళంగా ఇంగ్లీష్లో మంచిగా ధారాళంగా మాట్లాడేవాడు. ఇప్పుడు ఎంఏ చదివిన అంతటి లెవెల్ ఉండట్లా. ఎందుకో, ఎందుకో తెలుసా? పండితులు కాదు, పండిత పుత్రులు అయినా. ఎందుకు? గురువు మీద భక్తి. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా నాయన మనం పౌలులో ఎందుకు తయారు కావట్లేదు? పౌలు ఏమన్నాడు తెలుసా? గమలీయులు పాదముల యొద్దనే విద్యాభ్యాసం. పాదాలు ఎందుకో మరి? ఏ గమలీయులు దగ్గర అనొచ్చుగా, అనొచ్చుగా గమలీయులు గురుకులంలో అనొచ్చుగా. గమలీయులు పాదాల చెంత, అంత అక్కడుకు స్థాయిలో గురువు అంటే అమ్మ బాబోయ్ దేవుడే అనుకున్నంత భక్తి. అది క్రైస్తవునికి ఉండాల్సిన ప్రథమ లక్షణం. వేరు పరిగెత్తండి. ఏదో రెండవ రకడ మాట్లాడుతున్నాం, పరలోక మర్మాలు మాట్లాడుతున్నాం, చెరువులు శరాఫులు 24 పెద్దలు అన్నీ మాట్లాడుతున్నాం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి మాట్లాడుతున్నాం. బాబు బేసిక్ మర్చిపోయావు, అలా మర్చిపోయావు. డాక్టరింగ్ తర్వాత ముందు వినయం నేర్చుకో, సిద్ధాంతం తర్వాత ముందు శిష్యుడిగా తయారుగా, లేకపోతే క్రైస్తవుడు కాదు. ఈ లోకంలో కలిసిపోండి. నువ్వు ఇక్కడున్న ఒకటే, లోకంలో ఉన్న ఒకటే. ఏమండి, మనము క్రైస్తవ గుడిలో నుండి నరకానికి వెళ్తే మంచిదా, సినిమా హాల్ నుంచి నరకానికి వెళ్తే మంచిదా నాకు చెప్పండి? ఏది మంచిది? ఎక్కడి నుంచి వెళ్తే నరకం చల్లగా ఉంటుంది? ఎక్కడి నుంచి వెళ్ళినా ఒకటే నాయన, కాలడమే కాలడం. అరే అక్కడికి వెళ్ళాక అక్కడ దెబ్బలాడు పెట్టుకున్నావు అనుకో, ఏంటి ఇలా కాలుస్తుండేదండి? నేను లోకం నుంచి రాలే, సంఘం నుంచి వచ్చాను తెలుసా? అది మెల్లిగా కాల్చండి అని అంటే అక్కడ ఒప్పుకోరు. ఫ్రై చేయటం అదే ఎక్కువ మాట్లాడు కాదు, నువ్వు అక్కడి నుంచి వచ్చావు కాబట్టి ఎక్కువ కాలుస్తామండి. వాడు లోకంలో నుంచి వచ్చిన వాడు తెలియక పాపం నశించాడు. నువ్వు తెలిసి కదరా నశించావు, కాలు ఇంకా ఎక్కువగా అని ఇంకా ఆ వచ్చి ఎక్కువ చేస్తుంది. ప్రియులారా, నరకానికి వెళ్ళేటప్పుడు లోకంలోంచి పోయినా ఒకటే, సంఘంలోంచి పోయినా ఒకటే. మీకు తెలుసా సంఘంలో నుండి చాలామంది నరకానికి వెళ్తారు? ఎస్, అందుకే కాదు. ఎందుకు గద్దింపులు హెచ్చరికలు? ఎందుకండి ఉజ్జీవ కూటాలు ఎందుకు, 1000 రూపాయల ఖర్చులు ఎందుకు, వాక్యోపదేశకులు ఎందుకు? భ్రమలో బ్రతికి రక్షణ పొందకయే, దేవునితో సమాధానము లేకయే, పేరుకు మాత్రము క్రైస్తవుడుగా ముసుగు వేసుకొని బ్రతికి నిన్ను నీవు మోసం చేసుకోవద్దు, నరకాగ్నిజ్వాలకు వెళ్ళొద్దు. బీ ఏ రియల్ క్రిస్టియన్, హ్యావ్ ఏ రియల్ లివింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో డైరెక్ట్గా సంబంధం నీకు ఉందా? ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? దేవుని ముందు నీ స్థితి ఏమిటి? సంఘంలో నీ పొజిషన్ ఏంటని అడగట్లే నేను, బికాస్ దర్స్ ఆల్ 0. సంఘంలో పొజిషన్, ఊళ్ళో పొజిషన్, ఆఫీస్లో పొజిషన్. నువ్వు ఆఫీస్లో ఆఫీసర్ కావచ్చు, కానీ క్రీస్తు శరీరంలో నీవెవరి? ఇలారా మనం హెచ్చరిక పొందుదాం, హెచ్చరిక పొందుదాం. ఎందుకు తెలుసా? వేదనతో, భారముతో, గుండె మంటతో ఎందుకు కేకలు పెడుతున్నా తెలుసా? ఇక్కడ ఎంతమంది ఉన్నామో ఒక్కరూ తప్పిపోకుండా అందరూ మహిమ రాజ్యంలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ పలకరించుకుంటాం ప్రేమగా, అక్కయ్య అన్నయ్య బాగున్నావా అని. ఇలాగ యుగ యుగాలు మహిమగా పలకరించుకోవాలండి.
అందుకు మనం శుద్ధపడుతున్నాం. ఇదారా గమనించండి, మనము దేవుని రాజ్యములో ఉండాలంటే ప్రథమ లక్షణం ఏంటండి? శిష్యుడికి తగిన మనస్సు, జ్ఞానము పట్ల తృష్ణ, నేర్చుకోవాలనే ఆశ, గురువు పట్ల విధేయత, భక్తి ఉండాలి. ఏ మీరు నన్ను అపార్థం చేసుకోకండి, నేను ఏదన్నా మాట అంటే నేను మళ్ళీ చెప్తున్నా, పుల్పిట్ మీద నాకు ఎప్పుడు నోరు జారదు. ఐ విల్ నెవర్ హ్యావ్ టంగ్ ఆఫ్ ద స్లిప్ ఆఫ్ ద టంగ్ ఇన్ ద పుల్పిట్. నేను గురువు పట్ల భక్తి అన్నాను. కొంతమంది అనుకుంటారు ఇంటికి పోయి ఏదో పిచ్చర్ అలా మాట్లాడు, భక్తి దేవుని మీద ఉండాలి కానీ. ఆల్ మై స్టేట్మెంట్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్, మళ్ళీ చెప్తున్నాను. గురువు పట్ల కూడా కొంచెం భక్తి ఉండాలని, ఉండాలి ఉండాలి. తెలివిపో తెలుసుకోండి. పౌలేమన్నాడు తెలుసా గలతీయులతో, నా శరీరం అందు మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీరు నన్ను తృణీకరించలేదు కానీ దేవదూత వలెను యేసుక్రీస్తు వలె నన్ను అంగీకరించి తిరన్నాడు. గలతీయులు పౌలుని ఎలా అంగీకరించారు? యాజ్ దో హీ హిమ్సెల్ఫ్ వాజ్ జీసస్ క్రైస్ట్. కొంతమంది చూడాలనుకుంటున్నారు, చూడండి గలతీ పత్రిక 4వ అధ్యాయం. నేను ముగించేస్తాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను. గలతీయులు పౌలుని ఎలా అంగీకరించారు? క్రీస్తు యేసు వలెను. మేము అలా అంగీకరించామండి. ఒక గురువుల దగ్గర జరిగాం, బైబిల్ కాలేజీల్లో తిరగపోయినా మాకు అవకాశం రాలేదు, అలా దేవుడు అనుమతించలేదు, అది వేరు. కానీ మమ్మల్ని పెంచిన గురువులు ఉన్నారు. అయ్యగారు వచ్చేదంటే ఇంకా దేవుడు దిగొచ్చారు అన్నంత భయపడేవాళ్ళం అంతే. ఎన్నడూ మా జీవితంలో మమ్మల్ని పెంచిన గురువుల మీద తిరగబడి మేము మాట్లాడలేదు. బయటికి పోతే హీరోలం అండి, రియల్ లైఫ్ హీరోలం. ఒక్కడు నేను ఒక్కడిని 100 సినిమాలు పెట్టు, నన్ను చూస్తే గడగడలాడిపోతుంది ఊరు. అయినా అయ్యగారం ముందు పిల్లిపోన కంటే తప్పు. ఏ తప్పు మాట్లాడేవాడు, క్షమించండి అయ్యగారు, అయ్యగారు క్షమించాను అన్న రాక కదలకుండా అక్కడే ఉండదు. పెద్దల దీవెన కావాలి, పెద్దల దీవెన కావాలి, లేకపోతే దేవుని ఆశీర్వాదం ఉండదు అని గడగడలాడా. ఆ పెద్దల ఆశీర్వాదం, దైవాశీర్వాదం ప్రవహించి ఇప్పటిదాకా లాక్కొచ్చింది. ఈ రోజుల్లో యవనస్తులకి ఈ రహస్యం తెలియదు. ఆయనండి ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, మనిషి కాదు అని పొగరుబాటు మాటలు మాట్లాడుతున్నారు. పెద్దల యొక్క దీవెన అవసరతను గుర్తుపట్టని యవనస్తుణ్ణి దేవుడు ససేమిలా వాడుకోడు, తీసి పక్కన పెడతాడు. మోషే యెహోషువా మీద చేతులుంచగా యెహోషువా జ్ఞానాత్మపూర్ణుడు. పౌలు తిమోతి మీద చేతులుంచగా తిమోతిలో కృపావరము ప్రజ్వలించింది. పెద్దల దీవెన రావాలి, శిష్యునికి తగిన వినయము, విధేయత, విజ్ఞాన ప్రశ్న. కొట్టండి సార్, కొట్టేనని నాకు బుద్ధి చెప్పండి అనే మనసు ఉండాలి. ఉంటేనే అప్పుడు మనం ఎవరమండి? క్రైస్తవులం అని చెప్పుకోవాలి. మా తాతడు ఎవరండి కాబట్టి నేను క్రైస్తవుని కాదు. శిష్యునికి తగిన వినయము నాలో ఉంటే నేను క్రైస్తవుని. నంబర్ 2, ఇంత రెండు విషయాలు మాత్రం చెప్తా. 2వ విషయం ఏంటంటే, వీఆర్ ఆల్వేస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ సంథింగ్. యూ నెవర్ రీచ్ ఫైనాలిటీ ఇన్ దిస్ లైఫ్. ఈ లోకములో, ఈ జీవితములో, ఈ మట్టి దేహములో నీవు ఉండగా నీవు కాలినకు ఉండవలే, ఎప్పుడు గట్టి పడవద్దు, పచ్చి మన్నులాగా ఉండాలి. ఎప్పుడు మారడానికి, నేర్చుకోవడానికి, ఇప్పుడున్నది కాదు కొత్త షేపులోకి రావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. నాకు ఈ పాయింట్ ఎక్కడ దొరికిందంటారా? లేఖనం లేకుండా నేను చెప్పను, లేఖనం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను, గమనించండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమగుదుము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అందరూ చెప్తారని నాతో పాటు, ప్రియులారా మనమిప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము, మనము ఇక ఏమగుదుము అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు. ఏమీ ప్రత్యక్షపరచబడలేదు,
అది నా ప్రశ్న, మీరు జవాబు చెప్పండి. ఏం ప్రత్యక్షపరచబడలేదు అయ్యా? మనము ఏ మగుదుము మనం ఏ మగుదుమో అది ఇంకా మనకు తెలియపరచబడలేదు. అంటే మొత్తం మీద ఏదో ఒకటి కాబోతున్నాం. ఇప్పుడు ఏమై ఉన్నాం? ఏదో ఒకటి అయి ఉన్నాం. ఏమై ఉన్నాం? దేవుని పిల్లలమై ఉన్నాం. తర్వాత మరి పిల్లలమై ఉన్నాక ఇంకేమో కాబోతున్నామట. గనుక దాని మీద ఏమన్నా, వీఆర్ ఆల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ రైట్ నౌ. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో అది కాక ఇంకోటి కాబోతున్నాం. ఊరి బయట రేగడి మన్ను జిగట మన్ను తవ్వుకొని బండిలో వేసుకొని కుమ్మరి వాడు ఇంటికి తీసుకొస్తాడు. వాకిట్లో ముందు పోసుకుంటాడు ఆ మన్ను. ఏమండి, అది మట్టిలో నేలలో కలిసిపోయినప్పుడు దాన్ని ఎవడు పట్టించుకోలే. ఇప్పుడు జిగట మన్ను కుమ్మరి వాడి ఇంట్లోకి వచ్చింది. తర్వాత అది అలాగే ఉంటుందా? దాన్ని ఏం చేస్తాడంటే బురద చేస్తాడు కాదు. బురద చేసి దాన్ని తొక్కి తొక్కి దాంట్లో నాచు పీచు అన్ని నార, దాంట్లో వెంట్రుకలు, దాంట్లో కర్ర పుల్లలు, గాజు పెంకులు, రకరకాల చెట్టా చెదారం అంతా తీసేసి మేత్తటి కాటుకులాగా చేస్తాడు. తర్వాత మట్టి ముద్దను ఏం చేస్తాడు? సారీ మీద పెడతాడు. పెట్టాక దాన్ని గిరగిరా 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 తిప్పి చెయ్యరా పెట్టాడో లేదో అలాగ పైకి వచ్చేస్తుంది. ఏమండి, వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ ఎ పాట్ మేకింగ్ ఎ పాట్. ఇప్పటికీ నాకు ఇంత వయసు వచ్చిన కుమ్మరివాడు చేయడం నేను చూస్తే అక్కడికి వెళ్ళి నిలబడి ఒక గంట సేపు అయినా చూడకుండా వెళ్ళను. ఐ లవ్ టు వాచ్ ఇట్. దట్స్ ద వే గాడ్ ఈజ్ మేకింగ్ మీ అనిపిస్తుంది. చేయిపెట్టాడు. అది ఒకప్పుడు ఏమై ఉండను, ఎండు మన్ను అయి ఇప్పుడు ఏమైంది? జిగట మన్నుగా తడిసిన మన్నుగా మారింది. తడిసిన మంచి ముద్ద ఏమైంది? మళ్ళీ ఇంకేదో కాబోతుంది, సాగుతోంది, మారుతోంది, మలసబడుతోంది. అది ఆఖరికి కుండవుతుందో పూజ అవుతుందో ఏమవుతుందో ఇది. బట్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ సంథింగ్ ఎల్స్. నువ్వు నేనంటే కొంతమంది హెచ్చరికలు ఇస్తే దిద్దుబాటు చేస్తే అసలు ఒప్పుకోరండి. నువ్వే ఒక నాకు చెప్పేది, నువ్వేదో తాతల నాటి నుంచి మా సిద్ధాంతం ఇది. మా సిద్ధాంతం మార్చడానికి ప్రయత్నం చేయగాక మర్యాదగా ఉండదు. ఇదిగో తాతల నాటి నుండి మేము ఉంటే ఈ కట్ట ఇలా రాలాల్సిందే, నన్ను మార్చే ప్రయత్నం చేయకు అని మొండి చేసే పెద్ద మనుషులు చాలామంది ఆఫ్రికా ఖండంలో ఉన్నారట. ఏమో ఇక్కడ ఉండకపోవచ్చు అనుకుంటాను, కానీ ఇక్కడ ఉన్నా అలాంటి వాళ్ళు అలా ఉండకండి. మనకి ఇద్వారా మనము వంగడానికి మారడానికి ఇష్టపడాలి. దెర్ ఇస్ నో అదర్ గో. లేకపోతే మీకు తెలుసా మనకు నరక నీగతి. 50వ కీర్తన చూడండి, 50వ కీర్తన 16వ వచనం చూడండి. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా. ఎవరితో సెలవిచ్చుచున్నాడు? భక్తిహీనులతో సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడు? ఏమండి, నా కట్టడలను నువ్వు ఎందుకు వివరిస్తున్నావు? అంటే ఈ భక్తిహీనుడు ఏం చేస్తున్నాడు? ఏమండి, కాస్త ఆలోచించి చెప్పండి. భక్తిహీనుడా నా కట్టడలు వివరించడానికి నీకేం పని అన్నాడు? అంటే ఈ భక్తిహీనుడు ఏం చేస్తున్నాడు? దేవుని కట్టడలు వివరిస్తున్నాడు. అంటే నాలా ఇంటి పాదిరాయన లోకంలో ఉన్నవాడు కాదు. ఆయన చేసే ఉద్యోగం ఏంటంటే నాలాగా ఓ సంఘ కాపరి, సభల ప్రసంగికుడు, సువార్తికుడు అన్నమాట. ఆయన చేసే అయ్య గారు అంటున్నారు, పెద్దయ్య గారు అంటున్నారు, పాస్ట్ గారు అంటున్నారు, ప్రవక్త అని కూడా అనవచ్చు ఒకవేళ. ఎందుకు వాక్యం చెబుతున్నాడు బాగా? ఊరంతా అయ్యగారు అయ్య గారిని మన్నన మర్యాద చేస్తూ ఉంటే దేవుడు పైనుంచి వీళ్ళు ఏమని పిలిచాడు? భక్తిహీనుడా. అదేంటి సార్, భక్తిహీనుడైన వాడు ప్రసంగాలు చేస్తాడా?
ప్రసంగాలు చేసేవాడిని భక్తిహీనుడు అని ఎందుకు అన్నాడు? ఎందుకంటే దిద్దుకోవడం వాడికి ఇష్టం లేదట. హీ వాంట్స్ టు బి జస్ట్ లైక్ జస్ట్ యాజ్ హీ ఈజ్ వాట్ హీ ఈజ్ హీ వాంట్స్ టు రిమైన్. నేను ఎలాగ ఉన్నానో అలాగే. నేను మీకు ఒక్క ముక్క చెప్తాను, నేను ముగించేస్తాను చూడారా. మీకు అందరికీ తెలుసు ఇర్మ్యా గ్రంథం 18వ అధ్యాయంలో దీనచర్యండి. అక్కడ కుమ్మరి వాడు సారి మీద ఒక కుండను చేశాడు. చేస్తూ ఉండగా ఏమండి దాని చేతిలో ఆ పాత్ర విచ్చుకుపోయింది. దానితో మరి ఒక పాత్ర చేశారు కదా, అందరికి తెలుసు కదా ఇది తెలుసు. అయితే చాలామందికి తెలియని సంగతి ఉంది ఏంటంటే 19వ అధ్యాయంలో ఇంకో కుండ ఉంది. ఏమండి 19వ అధ్యాయంలో ఇక ప్రసంగం ముగించుకున్నా పర్లేదులేండి, ఇంకా అవతల సంగతులు చెప్పకపోయినా పర్వాలేదు ఏమండి ముగించేస్తాను. ఒక సంగతి చూడండి, 19వ అధ్యాయంలో ఇంకో కుండ యిర్మీయా గ్రంథము 19వ అధ్యాయము దయచేసి మొదటి వచనం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అందరూ చెప్పండి, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని. మంటి కూజాను ఏం చేయాలట? కొనాలి. కొనాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మార్కెట్కు సంతకు. ఆ సంతలో అమ్మేవి కుండలు పచ్చి అమ్ముతారా కాలిన అమ్ముతారా? కాబట్టి ఇప్పుడు 19వ అధ్యాయంలో ఉన్న కూజా కుండ అదేంటది? కాలిన కూజ, కాలిన కుండ. అక్కడ 18లో ఉన్నది కాల్చబడని పూజ లేక మట్టి పాత్ర. ఏమండి ఆ కాల్చబడని మెత్తటి మన్ను అది చేతిలో ఇచ్చుకుపోతే కొత్తది చేశాడు. దాని ఇదేమైందో తెలుసా? కాలిపోయిన మంటి పూజ కట వంకరుంది. దాన్ని ఏం చేశాడు తెలుసా? దయచేసి 10వ వచనం చదవండి, 19:10. ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవా పూజను పగలగొట్టి వారితో ఇలా గనవలెను, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయని అసత్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ జనమును పగలగొట్టబోచ్చును. అందరూ చెప్పండి, మరలా బాగు చేయ అసత్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ ప్రజలను పగలగొట్టబోచున్నాను. ఎందుకు పగలగొట్టబోతున్నాడు? బాగు చేయలేరు వాళ్ళను, ఎందుకు బాగు చేయలేడు? అది కాల్చబడిన పూజ, దానికి సొట్ట ఉందనుకోండి వంకర, దాన్ని సరిచేయబోతే పగిలిపోతుంది. కొందరు విశ్వాసులు పచ్చి మన్నులాగా ఉన్నారు, కొందరు విశ్వాసులు కాల్చబడిన పూజలాగా. నేను ఒక ముక్కుసూటిగా ఒక మాట అడుగుతున్నా, నువ్వు పచ్చి మన్నువా కాల్చబడిన పూజవా? కొంతమంది మిగిలిపోయారు, కాలిపోయారండి. ఏమేమి ఇంకా షేప్ మాత్రం ఫైనల్ అయిపోయింది. మా డాక్టర్ని మార్చొద్దు, మా పద్ధతి మార్చొద్దు, నన్ను మార్చొద్దు, నేను కాలిన కుండను. అవునా అన్నయ్య? తప్పకుండా పగిలిపోతాం అన్నయ్య. అది లేఖను సైన్యములకు అధిపతి యొగు యెహోవా మాట. నేను మాత్రం కాలిన కుండను కాను. నేను చెప్తున్నా, నేను మెత్తటి మంది ఉంది, చిన్నపిల్లడు చెప్పినా వింటా. అవునా తమ్ముడు, బైబిల్లో ఉంది, అది బాబోయ్ మార్చుకుంటాను. ఐ వాంట్ టు చేంజ్, ఐ వాంట్ బి మౌల్డెడ్, ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ ఎల్స్, ఐ వాంట్ టు బికమ్ వాట్ గాడ్ వాంట్స్ మీ టు బికమ్. నేను మారాలి. మౌల్డింగ్ అనేది ఎప్పుడు నీవు ఇష్టపడాలి. నీ షేపు, నీ రూపు, నీ ఆలోచన, నీ యొక్క మనస్సు, నీ స్వభావం అంత మార్చి పారేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకు ఇష్టమేనా? మారుట నీకు ఇష్టమేనా? అలాగైతే నేను క్రైస్తవుడు, లేకపోతే నేను చెప్తున్నా పగిలిపోతావు సుమా. ఇక కన్సిడరేషన్ లేదు. ఏ మూడో విషయం, ఆఖరి విషయం నేను చెప్తాను. 2వ కొరింథీ పత్రిక ఇందాక చదివిన మూల వాక్య భాగంలో 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని
క్రైస్తవునికి ఉండాల్సిన మూడవ ముఖ్య లక్షణం, మనము విస్మరించుచున్న ముఖ్య పాఠం. ఇది చిన్న సంగతిగా కనిపించవచ్చు, చాలా ముఖ్యం. దృశ్యమైన వాటిని చూడక, ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను క్షమించండి. ఏదన్నా సభ జరిగింది అనుకోండి, బాధ జనండి, అబ్బా అద్భుతమైన సభ జరిగిందండి అంటారు. అవును, ఏమిటి అద్భుతం జరిగింది అంటే 300,000 మంది వచ్చారు సార్, చాలా సంతోషం సార్. మరి నువ్వేం నేర్చుకొని వచ్చావు సార్ అక్కడ? నేర్చుకోవటమా? ఇదేమిటి రామ్ డాక్టర్ నువ్వు మాట్లాడుతున్నావు? అసలు ఎవడన్నా కూటానికి నేర్చుకోవడానికి వెళ్తాడా? జాతర చూడడానికి వెళ్తాడు కానీ కూటానికి ఏంటి, వెళ్ళడం ఏంటి, నేర్చుకోవడం ఏంటి? తప్పు బాబు, కూటాలకు మనం అందరం జాతరకి వెళ్ళినట్టు వెళ్ళాలి, రావాలి, కానీ అసలు నేర్చుకోవడం తప్పు కదమ్మా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అనేటట్టు తయారయ్యారు జనాలు. ఓ బోల్డ్ మంది వచ్చారంట, నీకేం ఒరిగిందని నేను అడుగుతున్నా, నీకేం ఒరిగింది, నీలో ఏ పాపం పోయింది, ఏ పాపం మీద నీకు జయం వచ్చింది, ఏ సమస్య తీరింది, ఏ ప్రశ్నకు జవాబు దొరికింది, ఏం నెట్టెప్పావు? ఫలానా కూటానికి వెళ్ళక ముందు నాలో ఈ బలహీనత ఉంది, ఆ కూటానికి వెళ్ళొచ్చాక ఈ బలహీనత పోయిన చెప్పగలవా? బాగా జరిగిందట, అద్భుతమైన కూటం అట. ఏంటి అద్భుతం? రంగురంగుల బల్బులు బాగున్నాయి, అయ్యగారు వేసుకున్న సూట్ బాగుంది, అయ్యగారు పొడుగు బాగున్నాడు, ఇంగ్లీషు బాగుంది, ఏంటి బాగుంది నాయన? ఇదిగో పై పై హంగులకు మురిసిపోయేవాడు క్రైస్తవుడు కాడని నేను చెప్తున్నాను. మేము దృశ్యమైన వాటిని చూడక చూడక. ఏంటి, ఒక అయ్యగారు పెద్ద బంగళా కట్టుకున్నాడు, అయ్యగారిని దేవుడు ఆశీర్వదించాడు, చాలా సంతోషం. అవును, అసలు అయ్యగారు ఆ పెద్ద బంగళాలో రోజుకి 8 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. ఏమండి, అపోస్తలుడైన పౌలు భక్తుడు 25 ఏళ్ళు సేవ చేశాడు అన్నాడు, ఈ గడియ వరకు మేము నిలవరమైన నివాసము లేక ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులుండుట దైవాశీర్వాదము కాదు. అనుదినం దేవుడు మీతో ముఖాముఖిగా మాటలాడుట అసలైన దైవాశీర్వాదం. వస్తు వాహనాలు, బంగారము, బ్యాంకులో డబ్బులుండుట దైవాశీర్వాదం కాదు. నీ నోటిని వాడుకొని దేవుడు కొన్ని ఆత్మలు సంపాదించుట అసలైన దైవాశీర్వాదం. దైవాశీర్వాదాన్ని పైకి కనబడే వాటితో లెక్కబెట్టొద్దు. దైవాశీర్వాదాన్ని దృశ్యమైన వాటితో లెక్కబెడితే అసలు బాప్తిస్మం ఇచ్చి యోహానును దేవుడు దీవించనే లేదు, పౌలును దీవించనే లేదు. ఏమండి, ఒకసారి ఒక కూటానికి ఇలాగే వెళ్తే, సార్ మీరు మా సంఘంలో మాట్లాడితే తప్పకుండా సూట్ వేసుకోవాలి సార్, సూట్ వేసుకోకపోతే ఎక్కడో కాదు అమెరికాలో, సూట్ వేసుకోకపోతే అసలు పులిపిట ఎక్కనివ్వండి. అయితే నేనన్నాను, బ్రదర్ మరి మీరు బాప్తిస్మం ఇచ్చి యోహాను వస్తే ఏం చేస్తారని అడిగారు. ఆయన ఏం చేశాడు, ఒంటె చర్మము కాదు, సూట్ వేసుకోవచ్చు తప్పు కాదు, కానీ సూట్ వేసుకుంటే తప్ప పులిపిట ఎక్కనీరట. మరి అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను వస్తే తోలేస్తారు కానీ, అభిషేకం లేకున్నా సరే సూట్ ఉండాలి, ప్రసంగంలో పాయింట్ లేకపోయినా సరే సూట్ ఉండాలి. ఏమండి, ఎందుకు? పౌలుకు మనమంతా రివర్స్ చేరి వ్యవహారం, మేము అదృశ్యమైనవి చూడక దృశ్యమైన వాటినే చూచుచున్నాము. పౌలేమో దృశ్యమైనవి చూడక అదృశ్యమైనవి చూస్తాం. అసలు పౌలుకు మనకంతా తలకిందుల వ్యవహారం ఉందండి. పౌలేమన్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదిన నూతనపరచబడుచున్నాడు. ఈ రోజుల్లో ఆ ఆఫ్రికా ఖండం వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, మా అంతరంగ పురుషుడు కృషించుచున్నను, మా బాహ్య పురుషుడు దినదినము బలియుచున్నాడు. ఏమండి, ఇంకా గుండ్రాయిలాగా నున్నగా నిగ్గుదేరి నూనెగారే చెట్టు తయారవుచున్నాడు. మా బాహ్య పురుషుణ్ణి దేవుడు మన అంతరంగ పురుషుని సంగతి ఏంటంటున్నాను నేను, దేవునితో సహవాసం ఉందా, వాక్యం చదివితే అర్థమవుతోందా, దేవుని చిత్తం నీ బ్రతుకులో ఏంటో తెలిసిందా,
ఏమో సంపాదించుకున్నానని విర్రవేగటమా? ప్రిలారా, అసలు క్రైస్తవులకు ఉండాల్సిన ప్రధానమైన మూడు లక్షణాలు చెప్పా. మొట్టమొదట శిష్యరికం చెయ్యాలి, రెండవది మారడానికి ఇష్టపడాలి, మూడవది ఏంటి, ఈ కంటికి కనపడేది ఏది కూడా దైవాశీర్వాదాన్ని కొలబద్ద కాదు కాదు కాదు. పాకలో ఆరాధించిన ఒక్కటే, పాలరాతి భవనములో ఆరాధించిన ఒక్కటే, మనము గుడిసెలో జీవించిన ఒకటే, బంగారు రేపు తాపడం చేసిన బంగారు భవంతిలో ఉన్న ఒకటే, ఈ పైకి కనబడేది ఏది కూడా మనము గర్వించదగిన విషయాలు కాదు. అంతరాత్మలో దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి మాత్రమే మనం గర్వించాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభురందు ప్రియులారా, దేవుని ప్రతినిధిగా ముక్కుసూటిగా నిర్ముఖమాటంగా చెప్పాను, ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటే మిగతావి అవే అబ్బుతాయి. పరిశుద్ధత, ఆత్మాభిషేకము, అవన్నీ మనకు వస్తాయి. ఈ మూడు మన మనస్సుతో మనం చేయాల్సిన తీర్మానాలు. ఆత్మాభిషేకం పైనుంచి దేవుడు పోయాలండి, అది మనం పోసేది కాదు, ఆయన పోయాలి. ఈ మూడు మన తలకాయలు మనం చేయాల్సిన తీర్మానాలు. ఏమది? ఇది మొదలుకొని నేను ఒక శిష్యుడని అవుతాను. రెండవది, ఇప్పుడున్న షేపు కాక వేరొక షేపులోకి రావడానికి సన్నద్ధుడనుగా ఉంటాను. మూడవది, కళ్ళకు కనపడే దాన్ని బట్టి నేను అతిశయించను, అదృశ్యమైన వాటి మీద దృష్టి నిలుపుతా. ఈ మూడు తీర్మానాలు మనం చేయాలి, మిగతాది ప్రభు చేస్తాడు. అట్లు మనం సంపూర్ణ సిద్ధి పొందగలం. దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. కరలు వంచన దయచేసి. స్తోత్రం, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ మహాఘన నామమును స్తోత్రించి ఆరాధించి సమాజములో ఘనపరుస్తూ ఉన్నాం. కన్న తండ్రి, ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ సంఘమును మీరు ఆశీర్వదించి ఈ 52వ వార్షికోత్సవ సందర్భముగా ఈ యొక్క ఉజ్జీవ కూటములు జరపడానికి పెద్దలను మీరు ప్రేరేపించి మీ చిత్తములు ఉన్న దాసిని మీరు ఇక్కడికి నడిపించి తోడుకొని వచ్చి మాకు కావలసిన వర్తమానములు అందించినందుకు మీకు వందనాలు స్వామి. ఈ రాత్రి పలుకబడిన మీ దివ్య వర్తమానమును మా హృదయ క్షేత్రాలలో మీరు నూరంతరుగా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. మాలో ప్రతి ఒక్కరూ శిష్యునికి తగిన మనస్సు కలిగి మార్చబడుటకు సిద్ధమైన పచ్చిమన్నుగా మేముండి ఎల్లప్పుడూ కనబడని వాటి మీద దృష్టి లగ్నము చేయుటకు మాకు సహాయము చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలు. అడ్డంకి రంజిత్ ఓసరి గారికి రచింపబడిన గ్రంథాలు ఉమేదాస్వరం అని మాసపత్రిక, కరపత్రికలు మా వద్ద సిద్ధంగా ఉన్నాయి. రంజిత్ ఓసరి గారి ఇతర ప్రసంగముల ఆడియో అండ్ వీడియో క్యాసెట్లు, పాటల క్యాసెట్లు పొందగోరేవారు, తమ అభిప్రాయములను తెలుపగోరేవారు సంప్రదించవలసిన చిరునామా ఓసర్ క్యాసెట్ మినిస్ట్రీ, MIG 877, KTHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాదు 500072, ఆంధ్రప్రదేశ్.
సాధారణ సందేశాల వలన కాలక్షేపమే తప్ప ఇతర ప్రయోజనం ఏముంది? ఆ లోకాన్ని సవరించి అత్యవసరమైన ప్రయోజనకరమైన సందేశాలను ఇవ్వడానికి ఈ కడవరి తరంలో పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు. అపోస్తలుడు అడ్డంకి రంజిత్ కోసూర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన ప్రవచనాత్మక సందేశాన్ని మీరు ఇప్పుడు వినబోతున్నారు. ప్రభునందు ప్రియారా, రెండవ కొరింథి పత్రిక 4వ అధ్యాయము, రెండవ కొరింథి పత్రిక 4వ అధ్యాయము